चैनल अंदर की आकल टोमेटो सूप वीडियो चूसेस्तारा मुंदुगा इंग्रेडिएंट्स की चूसेद्दाम। टोमेटो सूप की कावाल्సిన इंग्रेडिएंट्स 3 टोमेटोस, कॉर्न फ्लोर, दालचीनी चक्क, अनास पुव्వు, लवंगालु जस्ट కొంచెం కొంచెం సరిపోతాయి। నెయ్యి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న వెల్లుల్లిపాయ రేకలు, గరం మసాలా, ఉప్పు, మిరియాల పొడి, చక్కెర। ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవే। ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। టొమాటో సూప్ చేసుకున్నాక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। టొమాటోస్ ని క్లీన్ చేసుకున్నాను। ఇవలా నాట్ల కింద పెట్టుకోవాలి। 4 నాట్ల కింద పెట్టుకున్నాను। అలా అన్ని కాయలకి 4 నాట్లను పెట్టుకోండి। మీ టొమాటోస్ అన్నిటికి నాట్లను పెట్టుకున్నాం। ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ ని తీసుకుందాం। అనేది ఈ టొమాటోస్ ములిగేంత వరకు వేయాలి। అంత వాటర్ తీసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఒక అనాస పువ్వు వేస్తున్నాను। కొద్ది దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసేసి స్టవ్ మీద పెట్టాలి। ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది స్టవ్ మీద పెట్టుకున్నాను। అదంతా కుక్ అవ్వాలి। టొమాటోస్ మనం వేసుకునే అనాస పువ్వు, దాల్చిన చెక్క ఇవన్నీ ఫ్లేవర్ అనేది దానికి పడితే చాలా బాగుంటుంది। సో లిడ్ తో క్లోజ్ చేసుకుందాం। అది ఉడకాలి కదా, వెళ్ళిపోదాం। నేను ఒక బాండీని పెట్టాను। బాండీలో కొద్దిగా ఆయిల్, బాండీలో కొద్దిగా నెయ్యిని వేయాలి। నెయ్యిని వేసిన తర్వాత మనం ఇది కరిగాక వెల్లుల్లిపాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకున్నాం కదా, వీటిని మనం ఫ్రై చేసుకోవాలి। కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి। వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। జస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి। టొమాటోని పైన ఉన్న తొక్కని తీసేసి ఇది ప్యూరీలా చేసుకున్నాను। ఇప్పుడు మనం దీన్ని బాండీలోకి వేసేద్దాం। బాండీలోకి వేసి బాగా మిక్స్ చేయాలి। మిక్స్ చేసిన తర్వాత మనం వాటర్ని తీసుకోవాలి। మనం ఇందాక టొమాటోస్ బాయిల్ చేసినప్పుడు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మీరు పాడేయకుండా నిల్వ చేసుకుని ఉంచుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు। దీంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ని వేసాను। బాగా మిక్స్ చేసుకోవాలి। ఫ్రెండ్స్ ఇందాక మీకు చెప్పడం నేను మర్చిపోయాను। మీరు టొమాటో ప్యూరీకిన్ చేసుకుంటారు కదా, అప్పుడు ఫిల్టర్ చేసుకోండి। అప్పుడు మీకు పెద్ద పెద్ద పీసెస్లా ఉండకుండా కంప్లీట్ ప్యూరీ అనేది వస్తుంది। ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి। సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మిరియాల పొడి, 1/2 స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసుకోవాలి। నెక్స్ట్ దీని యొక్క ఫ్లేవర్ కోసం మనం కొద్దిగా గరం మసాలాని కూడా వేయాలి। నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని కూడా వేయాలి। ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి। బాయిల్ అవ్వాలి ఇదంతా। 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకుని దీంట్లో వాటర్ వేసుకున్నాను। ఇలా మనకి లిక్విడ్ ఫామ్ లో రావాలి ఇది। ఇప్పుడు మనం మరి లిక్విడ్ని టొమాటో సూప్ లో వేసేయాలి। మరుగుతున్న టొమాటో సూప్ లో చూడండి ఫ్రెండ్స్, అది ఎట్లా మరుగుతుందో మనకి బాగా మరుగుతుంది। ఎంత మరిగితే మనకు అంత టేస్ట్ వస్తుంది। మనకి ఈ యొక్క ప్యూరీ బాగా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ లో వాటర్ వేసిన లిక్విడ్ ని దీంట్లో వేసేసి బాగా కలపాలి। లేకపోతే బాల్స్ లా ఫామ్ అయిపోతాయి। ఇలా తిప్పుతూ ఉండండి। మనం ఏమన్నా ఫుడ్ తినే ముందు ఇలాంటి సూప్స్ తాగితే మనకి చాలా ఆకలి వేస్తుంది, ఆవురు అంటూ తినేస్తాం ఏమైనా। కంప్లీట్ గా బాయిల్ అయిపోయింది। ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం। ఫ్రెండ్స్ ఆకలిని పెంచే హోమ్ మేడ్ టొమాటో సూప్ రెడీ అయిపోయింది। మీరు చూసేసారు కదా, కంపల్సరీ ట్రై చేయండి। మీ ఆకలిని మీకు పెంచుతుంది, ఎంతో ఆవురు అంటూ మీ ఫుడ్ మీరు తినేస్తారు। సో ఈ రెసిపీ మీరు చూసినట్లయితే, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడంతో పాటు ఆల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి। సైనింగ్ ఆఫ్ ఇన్ దిస్ క్రియేటివ్ టాక్।